హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, ఈ ఇన్సిడెంట్ మా ఫ్యామిలీ మొత్తానికి జరిగింది. ఇది హర్రర్ స్టోరీలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు, బట్ చాలా భయాన్ని కలిగిస్తుంది. ఇది రీసెంట్గా ఇంట్లో అందరూ గ్యాదర్ అయినప్పుడు పాత విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ స్టోరీ మా అమ్మ ద్వారా బయటకు వచ్చింది. ఇది జరిగి సుమారు 30 ఇయర్స్ అయి ఉంటుంది. అప్పుడు నా వయసు 4 నుంచి 5 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. మా ఫ్యామిలీ అంతా ముంబైలో ఉండేవాళ్ళం. మా తాత ఉన్నప్పుడు మా కులదేవుడైన మల్లయ్య స్వామిని బాగా కొలిచేవారంట. కొంతకాలానికి మా తాత చనిపోయాక మా నాన్న పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత పెళ్ళయ్యి కొంతకాలానికి బాగా సెటిల్ అయ్యాక మా నాన్న ఒకసారి వెళ్దాం అని డిసైడ్ అయ్యి మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం. మా అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు, అలాగే మా నాన్నమ్మ అందరం ముంబై నుంచి బస్లో కర్ణాటకకు బయలుదేరాం. అక్కడికి వెళ్ళడానికి కేవలం ఒకే ఒక బస్సు ఉంది. ఆపి మేము బయలుదేరాము. మేము వెళ్ళేలోపే రాత్రి 10 గంటల సమయం కావడంతో చీకటి పడింది. ఆ ఊరు చాలా చిన్నది. అక్కడ రూమ్స్ అలాంటివి కూడా ఏమీ లేవు. మా నాన్న ఇక్కడ ఎక్కడైనా పడుకోవడానికి చోటు ఉంటుందా అని ఆ బస్ డ్రైవర్ను అడిగాడు. దానికి ఆ బస్ డ్రైవర్ రోడ్ చూపించి, ఈ దారిలో స్ట్రైట్గా 2 కిలోమీటర్లు వెళ్తే మీరు వెళ్ళాలనుకుంటున్న గుడి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మా నాన్నకి కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే ముందే అది కొత్త ప్లేస్, పైగా సమయం ఏమో రాత్రి 10 దాటింది. ఆ చీకట్లో ఇద్దరు ఆడవాళ్ళు అలాగే ఇద్దరు పిల్లలతో ఎలా వెళ్ళాలి అనుకుంటూనే ముందుకు బయలుదేరాడు. మా అమ్మ అయితే సేఫ్గా ఆ గుడికి చేరుకోవాలని దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉన్నాము. పొలాల మధ్యలో స్ట్రైట్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. కొంచెం దూరం వెళ్ళాక మాకు 2 దారులు ఎదురయ్యాయి. మా నాన్నకు ఎటు సైడ్ వెళ్ళాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి మాకు ఎదురుగా వచ్చాడు. వచ్చి మా అమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని నన్ను ఎత్తుకొని మాతో మరాఠీలో మాట్లాడాడు. దేవుణ్ణి చూడ్డానికి వచ్చారా, నాతో రాండి అని చెప్పి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. వెనకాలే అందరూ వచ్చారు. మా నాన్నమ్మకు కొద్దిగా అనుమానం వేసి, ఆయన చేతిలో బ్యాగ్ తీసుకో, కనీసం పిల్లాన్నైనా తీసుకో అని మా నాన్నకు సైగ చేసింది. మా నాన్న నువ్వు నోరు మూసుకో అని అలాగే ముందుకు వెళ్ళారు. మేము ఆ గుడి మెట్ల దగ్గర వరకు చేరుకున్నాం. తర్వాత ఆ పెద్ద ఆయన అక్కడున్న పూజారిని తన పేరు పెట్టి పిలిచాడు. నర్సయ్య, నర్సయ్య, కిందకు రా అని పిలిచాడు. అతను పైనుంచి మెట్లు దిగుతూ వస్తున్నాడు. అది చూసి ఆ పెద్దయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ పూజారి కిందకు వచ్చి, ఈ టైంలో మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు. మా నాన్న జరిగిన విషయమంతా ఆయనతో చెప్పాడు. అది విన్న ఆ పూజారి, నన్ను ఎవరు అలా పేరు పెట్టి పిలవరు, అది కూడా ఈ సమయంలో అని చెప్పి, సరే పదండి అని చెప్పి ఆయన ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. మరుసటి రోజు మా కులదైవమైన మల్లస్వామి పూజ పూర్తయ్యాక మా నాన్నను పక్కకు పిలిచి, ఆ రాత్రి మరాఠీ మాట్లాడే అతను ఎవరు లేరు అని అనుమానం వచ్చి తన కొడుకుని, ఊళ్ళో ఎవరైనా మరాఠీ మాట్లాడే ఒక పెద్ద ఆయన వచ్చాడేమో కనుక్కో అని చెప్పి పంపించాడు. కానీ తను తిరిగి వచ్చి ఎవరూ రాలేదని చెప్పారు అని సమాధానమిచ్చాడు. అప్పటి నుండి మా ఫ్యామిలీలో ఇప్పటికీ ఆ రోజు ఎవరా పెద్ద మనిషి, ఆ సమయంలో వచ్చి మాకు దారి చూపించాడు, మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆయనకు ఎలా తెలుసు, మళ్ళీ కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, అదికాక తను మాతో మరాఠీలో మాట్లాడాడు, అది కూడా కర్ణాటక ప్రాంతంలో. ఇలా చాలా ప్రశ్నలు వచ్చాయి. అప్పటి నుండి అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 30 ఇయర్స్ అయినా చాలా భయంగా ఉంటుంది అని మా అమ్మ
మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో మళ్ళీ గుర్తు చేసింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ హారర్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.